కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేల చేసింది. ఎప్పుడు మద్రాసులో, ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు, సమాజం ఎలా ఉంటుంది, ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారు నాకు తెలియదు, కానీ అది నా గురించి అని అనిపించింది. ఇంకా చెప్పండి, నా వయసు కూడా ఒక 18-19 ఏళ్ళు, అంతకుమించి 20 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి. ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహించుకోకు, మౌఢ్యం వల్ల బలాఢ్యులు, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు. చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుషులు, వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, కల్లా కపటం తెలియని కబోధి గుంపులు, తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదీషికులు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్లబోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ల మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు తిరగాలి, కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి, దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి, పచ్చికలో దాక్కున్న పాముల్ని, విషపాముల్ని బుట్టలోకి పట్టాలి, రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ, అసలే చీకటి, గణాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక వచనం. ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, మన తల ఉంచుకొని వెళ్తున్నాం మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసే. నన్ను నేను ఏదైనా చేద్దామనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటాం. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్క పక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం,